విశాఖకు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాస్తారోకో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. సిపిఎం పోరుమామిల్లా ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్డు వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖ హక్కు ప్రైవేటీకరణ చేయవద్దని రాస్తారోకో చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ భైరవ్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో విశాఖ హక్కు ఏర్పడిన తాతల కాలం నాడు అయినదని, అలాంటి ఉక్కును ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పనంగా ఆంధ్రుల 5 కోట్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా విశాఖ హక్కు అంబానీ లాంటి వారికి ప్రైవేటీకరణం చేయడం చాలా దుర్మార్గమని అన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పెద్ద ఎత్తున పోరాటాల ఫలితంగా సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి వైఎస్ఆర్ పార్టీ మరియు తెలుగుదేశం ఇరువురు నాటకాలు ఆడి బీజేపీకి రాత్రికి రాత్రు కాళ్లు ఉత్తి నా పార్టీలు అని ఆయన అన్నారు. 5 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన విశాఖ హక్కు 3 లక్షల కోట్ల ఆస్తులు సమకూర్చి వచ్చిందని అన్నారు. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి 45,000 కోట్ల డివిడెండ్ రూపంలో చెల్లిస్తుందని తెలిపారు. 32 మంది యువకులు ప్రాణాలు అర్పించినారు అని అన్నారు. 64 గ్రామాల ప్రజలు 30,000 ఎకరాలు భూములు పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వారి త్యాగాన్ని వృధా కానివ్వమని వారు తెలిపారు. రాష్ట్ర విభజన సందర్భంగా కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఈ పరిశ్రమ ఏర్పాటు చేయకపోగా ఉన్న పరిశ్రమను కార్పొరేట్ శక్తులకు అమ్మేయడానికి సిద్ధమవడం సిగ్గుచేటన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పూర్మామిళ్ళందు విశాఖ హక్కు ఆంధ్రుడు హక్కు అనే నినాదంపై ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంటే 5 కోట్ల జనాభా అయినటువంటి ప్రథమమైనటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఈరోజు మోడీ సర్కార్ దుర్మార్గంగా ప్రైవేటీకరణ చేస్తుంది. తాతల ముత్తాల ముత్తాతల కాలం నాటి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసేదానికి సన్నిధం చేసేటువంటి మోడీ సర్కార్కు ముట్టగతలు ఉండవు. ఈరోజు చూస్తే వైఎస్ జగన్ గారు మోడీ కాళ్ళెత్తుతూ ఈరోజు ప్రైవేట్ పరం చేసేదానికి సిద్ధం చేస్తూ ఉన్నాడు. మళ్ళా తన వైఖరి అలాంటిది కాదని చెప్పేసి దొంగ నిరాహార దీక్షలకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి విశాఖ హక్కును ఆంధ్రుల హక్కుగా విశాఖపట్నంలోనే ఈ హక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి నిరంతరము ఉండాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము రాష్ట్రవర్గంలో నిర్ణయించాం. ఈరోజు భారతదేశం లేకెల్లా మన ఆంధ్రప్రదేశ్లో విశాఖ హక్కు ఎన్నో ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి ఈ హక్కు సాధించుకొని ఉన్నాం. ఇలాంటి హక్కును ఈరోజు ఈ ఫ్యాక్టరీని అంబానీ చేతుల్లో పెట్టేదానికి మోడీ సర్కార్ చేస్తుంది దుర్మార్గం అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేమంటున్నాం. ఇది ఆంధ్రులు త్యాగాల ఫలితం. ఈరోజు 100,000 ఉద్యోగాలు ఉన్నాయి. 100,000 ఉద్యోగాలు ఉన్నటువంటి ఈ ఉక్కు ఫ్యాక్టరీలు ఉన్నటువంటి వాళ్ళందరినీ నిర్వీర్యం చేసేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయి. దీనికి మేము ఏదైనా కానీ ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి విశాఖ ఉక్కు వచ్చేంత వరకు పోరాటం ఆగమని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం.